ఎందుకు ఇంక నా ఇక్కడికి
అది ఒక కాశీపూరి బాటలో అరాలు కొట్లగాడ దానం కంకణ కట్టుకొని ఉదయం మొదలుకొని సాయంత్రం అస్తమానేంత వరకు వచ్చే బ్రాహ్మణికి అన్నదానము శుభదానము భూదానము వస్త్రదానము భూదానము దానము దానము ధర్మమనే మాత్రమేగా మీ అన్నయ్య పరప్రం చేస్తున్నాడు ఎల్లవే ఆడిపిట్ట అన్నది వదిలే కాలు నుంచి నాయన అటు విడ ఆడుకున్నది వదిలే కాలు నుంచి విడిని ఆడుకొని ఆడిబిడ్డ అంటే నా జలగిన పార్వతమ్మ అన్నకి అడిగి బయలుదేరుతున్నాయన అడిగితే పట్టానికి వస్తుంది మన పట్టణానికి మాత్రమే రాకుమారు వస్తుంది కాబట్టి దాని సకతనము దాని సౌందర్యము దాని రూపురేఖ దాని ఇప్పుడు హానిక చూడు సక్కడ చిన్నది వస్తున్నది ఎప్పుడు చూడమని ఇప్పటికి సూర్యుడికి చంద్రుడి కన్నా వక్షం ఉన్నది కానీ వక్షం లేదురా మంత్రులారా పని చేయండి బంగారు పండికి పెట్టుకోండి అక్కడ వచ్చే సున్నదానం మాత్రమే కాదు అక్కడికి కూర్చోండి పక్క రేత్రికి ఎన్ని ధాములు నాలుగు ధాములు నా దట్టోదరి కోళ్ళ పట్టమంచం నా యొక్క మళ్ళీ పుష్య పాలిపి మీద నేను మనసారం ఉండకపోతే నా జన్మం ఎందుకరా నా జీవితం అది తొత్తురగా చిన్నదాన్ని కూర్చోండి అనగానే రాత చెప్పేనా మాటలకయ్యా రాత చెప్పిన మాటలకి నాయన రవతులతో చేయకుండా బంగారు పనికిని వెతుకున్నారు అటు ఆరు మంది అటు
జలగని ఫలితం కలిగి సార్ వచ్చారు ఆ తల్లి దగ్గరికి వచ్చి ఆ తల్లి మహమ్మద్ సార్ చూడగానే మంత్రులకు అర్థమైపోయింది ఆ తల్లి మహమ్మద్ సార్ చూడండిరా అచ్చమ్మ గిరిరాజు పొలికలుగా ఉంది అయ్యో 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 ఎంత మాట విన్నాడు వాళ్ళు అన్నయ్య దిష్టిని తిరుమల కూడా కలిపోతాయి చెల్లెలు పట్టుకోండి కానక మాట్లాడాడు కళ్ళక కానక చేత అయితే ఒక పని చేయాలి ఉప్పు కారం తిన్నావాలంటే ఉపకారం చేయాలి కానీ అపకారం చేరాలి సుమాని ఆ తల్లికి మాత్రం ఏం చెప్తారంటే ముందుగా వరుసగా నిలబడ్డారు రెండు అసలుగా కేవీలు పెట్టారు అమ్మా నీకు 10,000 వందనాలు తల్లి అన్నారు మేము ఎవరమో కాదు అమ్మా మీ ఎన్నున్నాడు గిరిరాజ దగ్గర ఉన్న మంత్రులవి అవునా అది కూడా మా చెల్లె వస్తున్నది ఈ కొంచెం దూరం ఉన్నా నా చెల్లి మాత్రం బంగారు పలకలు ఎత్తుకొని రాండి నీకు మీ అన్న పంపినాడమ్మా ఈ బంగారు పలకలు ఎక్కమమ్మా అని అనగానే ఆ తల్లికి ఎక్కలేని సంతోషం కలిగినది చూసినా మా అన్నయ్య నా తోడి పుట్టాడైతే కదా నాకు బంగారు పల్లికి పంపాడు ఒక తల్లి గర్భావాసం ముందు శ్రీ వాగమ్మ గారు రక్తం పంచుకుని పుట్టింటేనే కదా అన్నయ్య నా మీద గమనము నా మీద ప్రేమ నా మీద అభిమానం కలిగిన వాడు అదే కాణిది నా వదిన కాని మాట అడిగినది నన్ను కాణి రాని మాట అడిగి పంపినది కదా అయితే నాయన మంత్రులారా మీతో ఒక మాట ఏం లేదు నాయన ఇంత దూరముగా నడుచొస్తున్నాను నేను అవునా నా అత్తగారు నుంచి నా కన్నవారు పట్టడానికి 8 మినిటాము దూరము 3 నెలల 16 రోజుల ప్రయాణము కాళ్ళతోనే కదిలి వచ్చాను అవునమ్మా అంత దూరం నడిచిన దాన్ని వినోదం నడవలేదేనా ఈ కొంచెం దూరం నడవలేనా అంత అవును ఎందుకనే నాకు బంగారు పల్లెకి వద్ద వద్ద బంగార పల్లెకయ్యా బంగార పల్లెకా మంత్రులు మంచిది అనుకున్నారు బంగారు పల్లెకి ఎక్కలేదు అక్కడి నుంచి అందరినీ మాత్రమే కాళ్ళతోనే ఎక్కడ అందరి దగ్గరికి పోతా ఉన్నది ఒక వాళ్ళ ఒక మంత్రి పోయి అయ్యా మహానుభావ గిరిరాజ ఆమె ఎవరనుకున్నావా మళ్ళీ పోతాయి నీకు ఎందుకంటావా ఆమె ఎవరో కాదు అది నాడు నీ చెల్లెలు ఉండింది నీ చెల్లెలు అవజిల్లి అవును అది నాడు చిన్నప్పుడు బుద్ధి తెలియక ముందు పాలపల్లి వెనక తలకే ప్రేమలు ఆనాడు మీ చెల్లెలు అది కూడా గౌతమ సరికి కర్తాలు పోసినవి నీ బుద్ధులు చెల్లెలు అయ్యా అవి మీ చెల్లెలు వస్తుందా చూడు అయ్యో అని చెప్పగానే అన్నకే మాత్రము నాయన నాకు బాగుండి నడవాగ బాగుండి నడమయ్యా బాగుండి నడము పువ్వులు అప్పుడు చూసి నా చెల్లెలు సాయ అన్న చాయ చెల్లెలు చూసి ఆ చెల్లెలు పట్టుకొని అమ్మా చెల్లెల అరారా నా చెల్లెల అమ్మా చెల్లమ్మా నీవ ఎన్నడ రాలేదే నా చెల్లెల నువ్వు ఈనాడు రాలేదమ్మా నా చెల్లెల నువ్వు పండుగ పండుగ నా రాలేదమ్మా
Yeah.
ఇంటి బాబుల సభలో కాదన్నా పంచుకున్నది ఎవరికో కాదయ్యా నీ కుమార్తె రేణుక జగన్మాత నా కొడుకు శివుడు జమదిగ్గ మహమ్మనికి ఓలి వరహాలు పంచుకుంటే సభ పిల్లే పిలిచి కదన్నయ్యా అలా బాగా అనుభవం 10 నిమిషాలు అన్నాడు ఆ మాట విన్నాడు నీ కుమార్తెకు నేను మనానికి వస్తున్నా అండి అనగానే అన్న గుండెలో పెద్ద బొంతరేసినట్టు అయిపోయింది అప్పుడు చెల్లెలతో ఏమన్నానంటే చెల్లెమా అంటే నా కుమార్తెకు నువ్వు మనానికి వచ్చినావా అవునన్నయ్యా చెల్లెమా ఆగమ్మా ఏమి ఎందుకంటే నువ్వు ఏమైనా అడుగు ఏమైనా ఇస్తాను నా కుమార్తెకు నువ్వు అడగకూడదు అవునా నేను ఇస్తానని నువ్వు ఎట్లయితే నమ్ముకొని వచ్చినావమ్మా అదేదో ముందుగానే చెప్పుకుంటా ముందుగానే అడిగితే అక్కడి నుంచి ఒక జాబున రాజు పంపించున్నా నేను చెప్పు నీకు మళ్ళా నీ విషయం చెప్పుంటాను కదమ్మా నువ్వు ఇక్కడికి వచ్చి అన్నయ్యా నీ కుమార్తె ఇవ్వన్నయ్య అంటే నేను ఎలా ఇస్తాననుకున్నానమ్మా చూడమ్మా సత్యన సర్వదా మీ కవతల వారు సారికి నా కుమార్తె నా నేను ఇచ్చేయలేదమ్మా కావాలంటే నా రాజ్యం ఈ రాజ్యంలో సగం రాజ్యమైన చేస్తాను కానీ నా కుమార్తె రేణుకాదేవిని సత్యనాథులమ్మ సారికి ఇచ్చేది లేదమ్మా నువ్వు ఎలా వచ్చినావో అలాగే వెళ్ళు ఉత్తచాలతో పాకపోతే ఇంకో రత్నాలు ముత్యాల మాణిక్యాలు మూట మూటలుగా తెచ్చి ఉన్నా బండి కేసుకుని నిలుపు అంతేకాని ఇంకా ఎక్స్ట్రాగా నువ్వు మాట్లాడకూడదు నేను వినరాదు సరే పో మా చెల్లె అన్నాడు ఆ మాట విన్నాది తల్లి జలగన్య పార్వతమ్మ ఇచ్చేది లేదు వెళ్ళమంటే చేయాలి ఏమి చేయాలి వెళతా అట్ట పోకుండా అన్నయ్య నేను కూడా మాట చెప్తాను ఏమన్నా ఏం చెప్తావు అన్నా నువ్వు పొమ్మంటే నేను పోయేదానికి అడిగి రావా ఎందుకు వచ్చినావమ్మా అత్త ఇస్తానమ్మా చెల్ల అని అనిపిస్తున్నట్టు నేను వచ్చాను నువ్వు ఇస్తానంటేనే ఎంత పోతాను ఇక్కడి నుంచి పోతా నువ్వు ఇవ్వను ఇవ్వను 100 సార్లు నా కానీ నా ప్రాణం పోయినాక నేను పాదవిడి పెట్టేదానికి కాదు అని అన్న కారణం మాత్రమే జలగన్య పార్వతమ్మ గట్టిగా మొరపెట్టుకున్నాడు టైం లేదు మీకోసం నేను చెప్తాను ఇంకా జంతగా 2 గంటలు చెప్తాను.